పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కరోనా ఎఫెక్ట్ తో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైతు బజార్లోని కూరగాయల దుకాణాల యజమానులు అమ్మకాలలో తూనికల మోసాలకు పాల్పడడంతో వినియోగదారులు సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి మున్సిపల్ రెవెన్యూ అధికారులు తూనికల మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు కూరగాయల అంగళ్ల యజమానులపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎవరైనా ప్రభుత్వ ధరల కంటే అధికంగా అమ్మినా తూనికల మోసాలకు పాల్పడినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాబట్టి వీళ్ళందరూ రేపటి నుంచి పెట్టాల్సినటువంటి అవసరం లేదు, వీళ్ళెవరు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ మీద ఇప్పుడు క్రిమినల్ చర్యలు కూడా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నాము. అదేవిధంగా ఈ తూనికల్లో మోసం చేసే వాళ్ళ మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. తర్వాత క్యూ సిస్టమ్ అనేది ఖచ్చితంగా పాటించాలి. ఒక్క రూపాయి మీరు పేపర్లో కూడా చూసుంటారు, ఒక్క రూపాయి ఎగస్ట్రా అన్నా సరే కఠినమైన చర్యలు తీసుకొని జైల్లో వేయడం జరుగుతుంది.